గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి లోపల ఈశాన్య భాగంలో దేవుడి మందిరాలు ఉండకూడదు అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయిన. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇంటి లోపల ఈశాన్య భాగంలో ఏంటి మందిరాలు ఉండకూడదు, దేవుడి మందిరాలు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఇక్కడ ఇమేజ్లో అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి మనకి ఇంటి యొక్క ఈశాన్య భాగం. ఈ ఈశాన్య భాగంలో మనకి దేవుడు మందిరాలకు సంబంధించి రెండు ఫిజికల్ కన్స్ట్రక్షన్స్ ఈ విధంగా ఉండడం జరిగింది. మనకి ఈశాన్యంలో ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు. మనం ఈ రెగ్యులర్గా కూడా ఇటువంటి కన్స్ట్రక్షన్స్ సంబంధించి తెలంగాణలో నల్గొండ డిస్టిక్ కొన్ని ఏరియాల్లో మనం రెగ్యులర్గా వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. పూర్వకాలం నుంచి ప్రతి ఇంటికి కూడా ఈ విధమైనటువంటి దేవుళ్ళ మందిరాలు మనకి ఉండటం జరుగుతూ ఉంది. వాటిని ప్రజెంట్ కాలంలో కూడా చాలామంది నూతన గృహ నిర్మాణాలు చేసినప్పటికీ కూడాను వాటిని ప్లేస్లు మార్చకుండా అక్కడే ఉంచుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. కాబట్టి మనకి ఈశాన్యంలో తప్పితే మిగిలిన ప్లేస్లో పెట్టుకోవచ్చు. మనకి ఆగ్నేయ భాగంలో పెట్టుకోవచ్చు, దక్షిణ భాగంలో పెట్టుకోవచ్చు, దక్షిణ ఆగ్నేయ భాగంలో పెట్టుకోవచ్చు, తర్వాత పడమర భాగంలో పెట్టుకోవచ్చు. ఈ ప్లేస్లో మనకు అవకాశం ఉంది కాబట్టి అక్కడ పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటుంటాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి తూర్పు భాగంలో కానివ్వండి, ఉత్తర భాగంలో కానివ్వండి, ఈశాన్య భాగంలో కానివ్వండి, వీటికి సంబంధించి మనం కన్స్ట్రక్షన్స్ చేయకూడదు. వీటి వల్ల మనకి తూర్పులో అయితే యజమానికి, తర్వాత మొదటి సంతానానికి, ఈశాన్య భాగంలో పిల్లల మీద ఎక్కువ ప్రభావాలు ఉంటాయి, ఉత్తర భాగంలో అయితే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ మీద ఎక్కువ ప్రభావాలు ఉంటాయి. ఓవరాల్గా ఈ మూడు ప్రదేశాల్లో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం ఈ హౌస్కి సంబంధించి సేల్ పర్పస్ ఉంటే మనం హౌస్ చెక్ చేయడానికి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళినప్పుడు తీసుకున్నటువంటి ఇమేజ్ ఇది. కాబట్టి ఎవరికైనా సరే సమస్యలని ఖచ్చితంగా ఈశాన్యంలో భారీ కన్స్ట్రక్షన్స్ ఉంటే వాటికి సంబంధించి మనకి ఖచ్చితంగా సమస్యలనే ఏర్పడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.